ఫ్రెండ్స్ ఇది వచ్చి మొత్తం పార్ట్ 2 వీడియో అన్నమాట. సో మొత్తం క్లియర్ చూద్దాం. సో అన్ని వెహికల్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు క్లియర్ చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. ఇది టాటా ఇండిగా ఇండిగా ఇష్ట ఇది కార్. టాటా ఇండిగా ఇంజిన్ నెంబర్ టాక్సీ లైఫ్ టాక్సీ ఫుల్ టాక్సీ అయిపోయింది. అప్డేట్ చేసుకోవాలి, మళ్ళీ చెప్పలేదు. డీజిల్ ఫ్యూయల్ ఇన్సూరెన్స్ లేదు, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఎఫ్సీ అయిపోయింది. పర్మనెంట్ నాట్ చూడండి. ఎంటీపీఎస్ తర్వాత మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్. టైర్లు అయితే ఏం లేవు, 10% యూజీఆర్ 10%. కండిషన్ ఫేరింగ్ లోపలి జరిగింది. బండి అయితే బాగుంది, 10 మోడల్ కదా ఇష్టం. టైర్లకు 70% ఉన్నాయి టైర్లు. పెయింటింగ్ అయింది వెహికల్ వచ్చేసి. అది పెట్టు వీధులు రా. టర్బో ఇంజన్ ఏం లేదా? ఏంటి పెట్టాడు రీడింగ్? ఫ్రెండ్స్ లోపల చూద్దాం ఎలా ఉందో. సో ఏసీ గేసి అయితే నాన్ వర్కింగ్, టేబుల్ కార్డ్ అన్నీ ఉన్నా కూడా పని చేస్తున్నా తెలియదు. సో ఆడైతే కింద అయితే కుళ్ళిపోయిందో సార్ చూడండి, మీకు చూపిస్తాను. సో బండి తీసుకునే ముందు క్లియర్ అయితే ఆలోచించుకోవాలా. సో 1-10 సార్లు అంతా క్లియర్ చెక్ చేసుకుని బండి తీసుకునే ముందు, ఎందుకంటే ఒక కార్ కానీ ఒక ఆటో కానీ ఏదైనా కానీ సరే వెహికల్ అనేది అంత కండిషన్ ఉంటేనే తీసుకుంటే బాగుంటుంది. ఇక తర్వాత వచ్చేసి పెయింటింగ్ అయితే వెహికల్ అయింది, కార్ అయితే పెయింటింగ్ అయింది అనమాట. సో కింద నుంచి చూశాను, సో అంతా కట్ అయిపోయింది. సో జంగ పట్టింది, చిలిం తినేసింది అనమాట చాసిని. సో ఇలా ఇట్లా ఉంటాయి కొన్ని వెహికల్లు. సో పాత వెహికల్ అని కావాలనుకుంటారు కదా తక్కువలో. సో అన్ని వెహికల్ ఇట్లా ఉంటాయి. సో అది నేను చెప్పదలుచుకున్నది. ఇంజన్ వచ్చేసి టర్బో ఇంజన్. సో ఇంజన్ కూడా బాగా కండిషన్లో ఉంటుంది, ఏసీ గీస్ అంతా వర్కింగ్ ఉంటుంది. కాకపోతే అది తెలియదు, నడిపించుకుంటే తప్ప మనకి అది అర్థం కాదనమాట. సో ఎందుకంటే ఇక్కడ కూడా నిలబడిపోయినట్టువే దాదాపు అంటే ఒక 2-3 నెలలు లేదంటే 6 నెలలు సంవత్సరం. సో అలా నిలబడిపోయిన వెహికల్. నెక్స్ట్ వెహికల్ చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ వచ్చేసి 2018. సో అంతా క్లియర్ చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏమేమి కథ అని చెప్పి. మనకి ఆధార్ స్లిప్ ఉంటుంది కదా, సో ప్రతి ఒక్కటి అంతా డీటెయిల్స్ మనం దానిలో ఉంటాయి చూద్దాం. ఇంకా లైఫ్ టాక్సీ డీజిల్ వెహికల్, ఇన్సూరెన్స్ లేదు, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీఓ ముందర పోయింది, ఇక్కడ ముందు సైడ్ ఫ్రంట్ సైడ్. ఇది పాలకొల్లు, దీని ఆర్టీసి పాలకొల్లు వాళ్ళట. పాలకొల్లు రీడింగ్ నాట్ వర్కింగ్, యూసీ 40% ఫైర్ కండిషన్, నోటీస్ నాట్ అప్రూవబుల్. ఊడొస్తాయి కదా. వర్ణా వెహికల్ AP37DH722 ఫ్యాన్స్ నెంబర్. అంటే బండి బాగుంటాం కదా. నెక్స్ట్ లాట్ నెంబర్ వచ్చేసి 2015 టయోటా ఎర్టిగా, ఇట్ లాస్, లైఫ్ టాక్సీ డీజిల్ వెహికల్, ఇన్సూరెన్స్ ఉంది, ఇంకా ఆర్టీఓ కార్టన్ రోల్, పర్మనెంట్ నాట్ అవైలబుల్, సీఎం అంటే ఆడియో పవర్ విండోస్, మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్, కంట్రోలింగ్ బాడీ స్క్రీన్ డ్యామేజింగ్. తర్వాత వచ్చేసి 30 డేస్. ఈ టయోటా కార్ వచ్చేసి బాగుంది, కాకపోతే పెయింటింగ్ వచ్చిన కోసం అంతగా లుక్ అయితే కనిపిస్తలేదు. సో టైర్లు అంతా బాగానే ఉన్నాయి, కాకపోతే సీట్లు అంతా క్లియర్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ బండి వచ్చేసి మైలేజ్ మనకి 25 దాకా వస్తుంది. సో అంత కండిషన్ దీనికి మంచి వాల్యూ ఉంది. సో ఈసారి కూడా సేల్ కార్డ్ అయితే షోల్డ్ అయింది వెహికల్. సో నెక్స్ట్ సారి ఎవరైనా వేలంకి వస్తాననుకుంటే మాత్రం ప్రతి గురువారం రోజు అయితే మన కర్నూలు జిల్లాలోని వేలం అయితే వేస్తారు. సో సీట్లు ఎక్కడంటే కర్నూలు జిల్లా హైదరాబాద్ రోడ్ టోల్గేట్ దగ్గర ఉందన్నమాట, శ్రీరామ్ ఆటో మాల్స్ అని చెప్పేసి. అక్కడ అన్ని వెహికల్స్ అయితే ఏలం వేయడం జరుగుతుంది. సో ఎన్నికల నుంచి చూసామంటే ఇట్ల నుంచి వెహికల్ వచ్చేసి చూసుకోండి ఒకసారి. 2012 వాల్వో V40 క్రాస్ కంట్రోల్ D3 AP28 28CH39969 బండి. బండి నెంబర్ 1 ఉంది అనుకుంటున్నా. సో ట్యాక్స్ లైఫ్ ట్యాక్సీ డీజిల్ వెహికల్. సో ఇన్సూరెన్స్ లేదు, మన ఆర్టీఓ కర్నూలు. తర్వాత వచ్చేసి పర్మనెంట్ అయిపోయింది, నోట్ అప్రూవ్స్. లోపల వచ్చేసి క్రౌడ్ ఎంటీ బాగుంది, ఏసీ వర్క్ చేసింది, మీటర్ రీడింగ్ నోట్ వర్కింగ్. 2012 మోడల్ అంటే ఫెరింగ్ నోటీస్ పెట్రోల్ హాన్ వెహికల్స్ వాల్వో XH600
బిఎస్ఆర్ ఫార్మ్ చేయాలి 45 డేస్ మొత్తానికి వచ్చేసి అంత మా ఏమైనా ఖర్చు ఉన్నా కూడా ఏమన్నా కూడా మనమే చూసుకోవాలంట సో వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదంట వాయపా ఏముండే బండికి లాగొస్తుందే లాగేసేదే అంత లేదు వాళ్ళు వాళ్ళు ఉన్నారులే फ्रेंड्स इवन वेहिकल इंका एल वेसर सो इंका अलागे उ सो नेक्स्ट सारे वेल पड़ा अन सोवे रात नेक्स्ट गुरुवार रोजे रावच्छ फ्रेंड्स तक वस्ताई चूसको सोटी रूम सारे पद क्लीयर चूस बंल्चे सो एंटे कोई सारे एक्व रेटे कोई सारे तक वस्ताई मन के ट्रयल वेहिकल का बोलेरो पिकअप बोलेरो ट्रक बोलेरो मैक्स सो इवीं ट्रयल वेहिकल इला चूँसारे चूसको अंत क्लियर वच्चा फस्ट बंट चूसकना तरह एलम पड़को अभी फ्रेंड्स नीतल బండ్లైతే అయితే చాలా కండిషన్లో ఉంటాయి సో అంత రెడీ చేసి మనకు రన్ చేసి ఇచ్చేస్తారు వెహికల్ అన్నమాట సో ఇట్లా ఉంది బాడీ అయితే లోపల చూసుకుంటే డ్యామేజ్ ఏమీ అయితే ఏముండదు సో ఇవన్నీ బ్యాంక్ సెట్ చేసిన బండ్లు అన్నమాట సో మన కంతులు సరిగ్గా కట్టకుండా ఉంటాం కదా సో అన్నీ సెట్ చేసిన బండ్లు ఇవి ఇక ఫ్రెండ్స్ ట్రాక్టర్లు కావాలన్నా ట్రాక్టర్ కూడా చూసుకోండి ఇవన్నీ ఇక్కడ ఉన్న ట్రాక్టర్లు కొన్ని మోడల్ మోడల్ ట్రాక్టర్లు వీటి కూడా కొన్ని పోయినాయి కొన్ని ఉన్నాయి సో వాటి కూడా డీటెయిల్స్ ప్రతి ఒక్కటి దీనిలో ఉంటుంది सो अभी मन चले लेट सो लेट वालों सार वाले एलम स्टार्टार सो दिन वाले तुंदर वीडियो चुस्कना मैं टोकन नंबर लाट नंबर वे 111 सो मन मुझे इत अडवांस एंत कटे 20,120 रूपये कटा सो मन इच्छे मैं ये बंक मैं 20,000 मन चति की 120 सर्वी चारजेस कटाई चूसको सोनालिका उ तरह सुराज यानी महेन्द्र यानी ऐचर का सो अलागे कोई मॉडल मॉडल वेहिकल इकड़ा ट्राक्टर अत వీట్ మీద నంబర్లు వేశారు కదా సో ఇవన్నీ వేసేటివి అన్నమాట ఏలంలో వేసేటివి చూసుకోండి మీకు ఏదైనా మీకు కావాలనుకుంటే మాత్రం వచ్చి తీసుకోవచ్చు అది కూడా దీనిలో ఏలంలో సీజ్ చేసినారు కాబట్టి ఇది ఏలంలో చేస్తే మనం ఎంత తక్కువ ప్రైస్ అయితే సరిపోతుంది వాళ్ళు చెప్తారంట క్లియర్గా వచ్చేసి ఇక దీనికి అంత క్లీన్గా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఫ్రెండ్స్ ఇంకా చూస్తూ ఉండండి ఇంకా వీడియో ఒకవేళ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక తర్వాత వచ్చేసి మనకు జేసీబీలు ఉన్నాయి అలాగే వచ్చేసి మన వరి మిషన్ ఉంది కదా సో వరి మిషన్ ట్రాక్టర్లతో సహా ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఉన్నాయి సో వీటిలో ప్రతి ఒక్క బండి అయితే ఇవన్నీ బ్యాంక్ సిట్ చేసిన వెహికల్ అన్నమాట ఇవన్నీ వచ్చేసి ఫ్రెండ్స్ బొలర్లు వచ్చేసి ఒక 6 బొలర్లు అయితే ఉన్నాయి 6-7 బొలర్లు సో అన్ని మోడల్ మోడల్ ఉంటాయి సో అన్నీ చూద్దాం క్లియర్గా దీనిలో 13 మోడల్ ఉన్నాయి 15 మోడల్ ఉన్నాయి అలాగే 17 మోడల్ ఉన్నాయి సో చూద్దాం అన్ని ఈ బండి మోడల్ వచ్చేసి 2013 మోడల్ సో పేపర్లు అయితే ఏముండవు ఇన్సూరెన్స్ డీజిల్ వెహికల్ సో ఇన్సూరెన్స్ వచ్చేసి మొత్తం వచ్చి 8000 సంబంధం ఇప్పుడు అంత మన ఫ్రెండ్స్ ఇది బొలర్ వచ్చేసి ఎస్ఎల్ఎక్స్ దీనిలో 2-3 మోడల్స్ అయితే ఉంటాయంట ఒకటి జెడ్ఎల్ఎక్స్ ఉంటుంది ఒకటి ఎస్ఎల్ఎక్స్ ఉంటుంది ఇది బండి అయితే జెడ్ఎల్ ఇది ఎస్ఎల్ఎక్స్ చూసుకోండి అంత బండి క్లియర్గా ఈ బండి వచ్చేసి 2017 మోడల్ టాక్స్ పెండింగ్ మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కంట్రోలింగ్ ఫైర్ అంతే ఇట్లా లాకలు వేస్తే వండి బాగుంటుంది లోపల డ్యామేజ్ సీట్లకి ఇట్లా కానీ ఏం డ్యామేజ్ కాదనమాట బొలెరో పవర్ ప్లస్ ఇది 17 మోడల్ సార్ బండి 17 రేట్ 6 పైన రా జెడ్ ఎలెక్స్ లాకల్ కప్పుడు ఉన్నాయి సార్ బండి మోడల్ 18 నంబర్ 33 కదా 2017 మోడల్ బొలెరో జెడ్ ఎలెక్స్ ఏపీ 02 DU 2 చార్జ్ నెంబర్ టాక్సీ లెఫ్ట్ హ్యాండ్ టాక్సీది ఎల్లో బోర్డ్ వైట్ బోర్డ్ కదా ఫీల్ టైప్ డీజిల్ ఇన్సూరెన్స్ లేదు ఆర్టీఓ కడపది ఇది బండి పర్మిట్ నాట్ వర్కింగ్ కాటోమేటిక్ పిఎస్ మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ టైర్లు వచ్చేసి 20% ఉన్నాయి టైర్ల కాడికి అంతే
ఇప్పుడు బండి బాగుంటే దూరం ఉంటుంది అది. టైర్లు అయితే అయిపోయినాయి కానీ బండి కండిషన్ చెప్పాల్సింది బండి. అదే అదే డోర్ తీపో లాగుతా చూడు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంజన్ వచ్చేసి ఎలా ఉంది చూడండి. సో ఇది వచ్చేసి బండి మోడల్ అన్ని మీకు క్లియర్ చెప్పాను కదా. సో ఎలక్ట్రికల్ దీనిలో కొన్ని ఎలక్ట్రికల్ ఉంటాయి, కొన్ని నాన్ ఎలక్ట్రికల్ ఉంటాయి వెహికల్స్. వచ్చేసి ఇది మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్. సో బిఎస్ 6 మోడల్ అంట, బిఎస్ 4 మోడల్ ఇంజన్ వచ్చేసి. సో 17 మోడల్ ఇది బండి వచ్చేసి. సో అంత ఓవరాల్గా అంత కండిషన్ ఉంది బండి వచ్చేసి. ఎక్కడ డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ గీతలు గీతలు అయితే ఏం పర్లేవు అనమాట. ఈ వెహికల్ వచ్చేసి జెడ్ఎల్ఎక్స్ వెహికల్ ఇది. సో టైర్లు మాత్రమే అయిపోయినాయి. ఏసీ అయితే నాన్ వర్కింగ్ ఉండొచ్చు, వర్కింగ్ అయితే ఉండొచ్చు చెప్పలేము. సో ఇక్కడ దాదాపు అంటే ఒక 6 నెలల సంవత్సరం నుంచి అయితే నిలిపేస్తారు ఇక్కడ వెహికల్ని. సో మినిమం వచ్చేసి ఒక 3 నెలలకి అమ్మేస్తూ ఉంటారు. ఇంకా వస్తూనే ఉంటాయి వెహికల్. ఇదైతే ప్రస్తుతం ఇంకా సేల్ కాలేదు, ఇంకా అలాగే ఉంది వెహికల్ వచ్చేసి. సో ఇంజన్ చూసుకొని ఇంజన్ అయితే ఇలా ఉంది. ఇక తర్వాత ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా బండి క్లియర్ చూసుకున్నా కానీ కొంటే బాగుంటుంది మన గ్రాంచనల. 34 కాదు ఇది బండి, 2015 మోడల్. AP39NS9546. ఈ బొలరో వెహికల్ వచ్చి చాలా బాగుంది. నా వరకైతే ఇది సిమెంట్ సిల్వర్, సిమెంట్ కలర్ కదా. సో చాలా బాగుంది అనమాట. సో నాసి కలర్ ఇది బండి. సో అంతా రీసే అంతే అంత కండిషన్ అయితే చేయించారు బండిని వచ్చేసి. చిన్న చిన్న రిపేర్లున్న సీట్లు కానీ అలాగే ఏసీ వేసి అయితే ఏసీ అయితే పనిచేస్తలేదు. సో సీట్ల విషయానికి వచ్చేసి అంతా ఓకే ఉంది. ఇంజిన్ కూడా కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి. ఫ్రెండ్స్ దీని ఇన్సూరెన్స్ లేదు కానీ ఒరిజినల్ ఆర్సీ ఉంటుంది. సో వీళ్ళు అయితే తంబేస్తారు ఒరిజినల్ ఆర్సీ ఉంటే. సో దానిలో వచ్చి 2 రకాలు అయితే ఉంటాయంట. వాటికి ఇన్ఫర్మేషన్ మీరు వచ్చిన బట్టి తెలుసుకోవాలి. ఇక్కడ వచ్చేసినాక స్టే మన ఎలంపాడ దగ్గరకు వచ్చినాక ఇంకా వెనకాల సీట్లు అయితే ఎలా ఉన్నాయో చూడండి. ఒకవేళ ఎలా ఉన్నా సరే కామెంట్ చేసి చెప్పండి. సో నీట్గా అయితే ఉంది. ఇది కూడా పెయింటింగ్ అయింది వెహికల్ వచ్చేసి. సో అంతా నెంబర్ 1 కండిషన్ ఉంది. ఇంజన్ వచ్చేసి ఇది 2015 మోడల్ కదా, 13 మోడల్ కదా ఇంజన్ వచ్చేసి. సో డ్యూ ఇంజన్ మాదిరి అనమాట. సో నాన్ ఎలక్ట్రికల్ తక్కువ ఉంటుంది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వెహికల్ వచ్చేసి. సో తీసుకునే ముందు కొన్ని రకాలుగా అన్ని చెక్ చేసుకొని మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్క వెహికల్ యాక్సిడెంట్ అయిందా, నాన్ యాక్సిడెంటా, ఏదైనా కింద పడిందా, డ్యామేజ్ అయిందా, ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు చూసుకోండి. నేను చెప్పాల్సింది అదే ఫ్రెండ్స్. ఇక ఈ వెహికల్ వచ్చేసి చాలా కండిషన్లో ఉంది. వెహికల్ వచ్చేసి 2018 అంటే అసలు భలే ఉంది బండి వచ్చేసి. మొత్తం బిఎస్6 మోడల్ ఇది వచ్చేసి. సో ఎక్కడ గీత కానీ స్క్రాచెస్ కానీ 4 సీల్ టైర్లు ఉన్నాయి. అలాగే ఇంజన్ కండిషన్, ఏసీ వర్కింగ్ ఉంది. సో సీట్లు కూడా చినిపోలేదు. సో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సో ఇవన్నీ బ్యాంక్ సీజ్ చేసినట్టు అనమాట. సో మనకి డబ్బులు కంతులు సరిగ్గా కట్టకపోతే మాత్రం లాక్ వస్తుంది కదా. సో ఇదనమాట. దీని లాట్ నెంబర్ వచ్చేసి 31. ఇది కూడా పోలేదు ఈసారి, షోల్డ్ అయింది వెహికల్ వచ్చేసి. సో కండిషన్ ఉంది వెహికల్. సో నెక్స్ట్ వీక్ అయితే పడుతుందన్నమాట. అప్పుడైతే మీరు చూసుకోండి మీకు కావాలనుకుంటే. సో కొన్ని వెహికల్ అయితే చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ అది ఇవన్నీ కార్లు మొత్తం వేసేట అనమాట. సో చాలా బాగున్నాయి చూడండి కార్లు, చూసుకోండి ఒకసారి. 2013 రెనాల్టో డస్టర్ 30 ఇంజన్ నెంబర్ ఉంది. ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్, డీజిల్ వెహికల్, ఇన్సూరెన్స్ లేదు, ఎఫ్సీ అయిపోయింది, ఒరిజినల్ ఆర్సీ ఉంది. సో ఫ్రెండ్స్ కార్ అయితే మొత్తం చూద్దాము. సో వెనకాల నుంచి చూస్తే ఇలా ఉంది మొత్తం. ఇది 2 కారు. సో డూస్టర్ అంట. సో మైలేజ్ కూడా బాగా వస్తుంది అంటున్నారు. సో దీని మీద కామెంట్ చెప్పండి ఒకసారి. డీజిల్ వెహికల్. సో నెంబర్ ఉంది కదా ఇంత. ఇది ఇంకా సేల్ కాలేదు, ఇంకా అలాగే ఉంది బండి వచ్చేసి. స్కార్పియో కూడా ఉంది. సో ఒక స్కార్పియో అయితే సేల్ అయిపోయింది, ఇంకో స్కార్పియో అయితే ఉందన్నమాట. ఒకటి వెహికల్ అయితే షేర్ అయింది, ఇంకోటి అయితే స్కార్పియో అలాగే ఉంది. ఇక చూద్దాం ఇది మొత్తం వచ్చేసి వెహికల్ అయితే కొన్ని ఉన్నాయి. సో ఎల్ఎంఎస్ అయితే కూడా వీడియో తీసాను, కొంచెం సరిగ్గా వాయిస్ లేదు. అది పార్ట్3 వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఎన్నో కాడికి ఎన్ని వెహికల్ ఇవే. స్కార్పియో 20 లాట్ నెంబర్ 27. ఇప్పుడు అయితే నార్మల్ కండిషన్, టైర్లు అయితే అయిపోయినాయి, 30% టైర్లు ఉన్నాయి. చూద్దామా. సో ఫ్రెండ్స్ కార్లు మొత్తం వచ్చేసి ఇవన్నీ అనమాట. సో ఇంకో మరి కొన్ని కార్లు అయితే ఏలం వేసినారు, దానిలో మీకు అంతా క్లియర్ చెప్తాను. సో ఒకవేళ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం ఫ్రెండ్స్.